న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. గౌరవనీయులు, సోదరులు, మీ అందరి ఆశీర్వాదంతో 11 డిసెంబర్ నాడు కాబోయే వికారాబాద్ శాసనసభ్యులు, యువకులు, ఉత్సాహవంతులు, విద్యావంతులు, డాక్టర్ ఆనంద్ గారు, గౌరవ పెద్దలు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు అన్న పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు నాగేంద్ర గౌడ్ గారు, పర్యాద కృష్ణమూర్తి గారు, మహత్ గారు, వేదికపైనున్న నరోత్తం రెడ్డి గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నాయకులందరికీ, అందరికంటే ముఖ్యంగా చలిపెడుతున్న చాలా ఓపికగా ఇంతసేపు ఉన్న మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నా. బుల్లెట్ దిగిందా? బుల్లెట్ ఇంతనే ఉంటుంది కానీ చెప్పింది కదా, దిగిందా అంటున్నా. బుల్లెట్ చెప్పిన మాటలు ఎక్కినాయా? గెలుసుడు పక్కానా? కారు గుర్తు కోటేశ్వరులు ఒకసారి మొత్తం అందరు పిడికి లేవటండి. పిడికిలి పిడికిలి మొండి చేయి చాలా డేంజరు. దేశాన్ని ముంచింది మొండి చేయి, పిడికిలు కావాలా? ఒక్కసారి ఆ మిద్ద మిద్దలకి ఏమైంది? అక్కడ మా అక్క, ఆ పెద్దమ్మ, ఆ పక్కనున్న తమ్ముడు, ఆ మిద్ద మీదున్నోళ్ళు, నా ఎన్నుకున్న వాళ్ళు అందరినీ చూస్తున్నా నేను. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మిత్రులు, ఆనంద్ గారు యువకుడు, డాక్టర్ గారు విద్యావంతుడు, ఇదే మీ నియోజకవర్గంలో ధరూర్ మండలానికి సంబంధించిన సోదరుడు. మరి డిసెంబర్ 7 నాడు కేసీఆర్ గారు పంపించిన అభ్యర్థిగా కేసీఆర్ గారిని మీరు ముఖ్యమంత్రి చేయాలనుకుంటే ఆయనకు ఒక సైనికుడిగా శాసనసభలో ఆయన వెంట ఉండి మరి వికారాబాద్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలంటే డాక్టర్ ఆనంద్ గారిని 7 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటు వేయాల్సిందిగా ముందుగా నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, 5 ఏళ్ళ కిందట ఆనాడు తెలంగాణలో కరెంటు లేదు, 5 ఏళ్ళ కిందట ఆనాడు తెలంగాణ లేదు. తెలంగాణకి ఈరోజు 24 గంటల కరెంటు వచ్చింది అంటే మా మోమిన్పేట మండలంలో ఉండే రైతన్నలందరికీ ఇవాళ ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకునే వెసులుబాటు వచ్చింది అంటే ఎట్లా వచ్చింది? కాంగ్రెస్ ఓడి పవర్ కట్ అయితే తెలంగాణ రైతుకు పవర్ వచ్చింది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు ఉంటే వార్త, ఈరోజు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కరెంటు పోతే వార్త అనేది వాస్తవం. భారతదేశం మొత్తం చూస్తూ ఉన్నది కేసీఆర్ దిక్కు. ఎట్లా 4 ఏళ్లలో ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నింటినీ కలగలిపి ఎట్లా ఇంత తక్కువ సమయంలో ఇంత బాగా కేసీఆర్ పనిచేస్తున్నాడని చెప్పి అందరు ఆగమవుతున్నారు. ఒకవైపు ఆసరా పెన్షన్లు 1000-1800 రూపాయల పెన్షన్లు 43 లక్షల మందికి వస్తూ ఉన్నాయి. రేపు ఆనంద్ గారు మీ శాసనసభ్యుడైన తర్వాత కారులో 11 తారీఖు నాడు మీరు ఆనంద్ గారిని శాసనసభకు పంపి కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపిస్తే ఆ 1000 రూపాయల పెన్షన్ అందుకుంటున్న వాళ్ళందరికీ 2016 రూపాయలు రాబోతున్నాయనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 1500 వచ్చే ప్రతి ఒక్కరికి 3016 రూపాయలు రాబోతూ ఉన్నాయి. అదే రకంగా చదువుకొని కొలువులు లేని, ఉద్యోగాలు లేని మా తమ్ముళ్ళు చెల్లెలందరికీ నిరుద్యోగ భృతి 3000 రాబోతూ ఉన్నది. రైతు బంధు భారతదేశంలో ఎవరు ఆలోచించని పథకం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చినా ఎవరి పుర్రె కుదట్టని ఆలోచన, రైతు బిడ్డ కాబట్టి, తాను స్వయంగా రైతు కాబట్టి, రైతు కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు ఎకరానికి రైతుకు 8000 పట్టుబడి ఇస్తున్న ఏకైక నాయకుడు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రేపు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 8000 నుంచి ఆ మొత్తం పెరిగి 10000 రూపాయలు కాబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే పద్ధతిలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసుకోబోతా ఉన్నాం. మేము చాలా కార్యక్రమాలు చేసుకున్నాం, మీ అందరికీ కూడా తెలుసు. చాలా బ్రహ్మాండంగా మనం ఈ 4.5 ఏళ్లలో చాలా పనులు చేసుకున్నాం. బడికి పోయే పిల్లలకు సన్న బియ్యం పెట్టుకుంటా ఉన్నాం. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చదువుకోవాలనుకునే పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో
120,000 రూపాయలు ఒక్కొక్క బాబు మీద పాప మీద పెట్టి బ్రహ్మాండంగా వారికి నాణ్యమైన చదువు అన్ని ఖర్చులు ప్రభుత్వమే చూసుకుంటూ అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ ఆటో నడుపుకునే తమ్ముళ్ళు ఉన్నారా, మీ అందరికీ రవాణా పన్ను మాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు, రైతులు నడుపుకునే ట్రాక్టర్లకు ట్రాలీలకు రవాణా పన్ను మాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు, నేను మళ్ళీ రేపు తెల్లారు ఈ టైం దాకా చెప్పొచ్చు. కానీ ఉన్న ఈ ప్రోగ్రాం నాలుగేళ్ళు ఇవన్నీ చేసుకున్నాం, చెరువులు బాగు చేసుకుంటున్నాం, మిషన్ కాకతీయాలు, ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమం 90% పూర్తయింది, ఇంకొక 10% పూర్తయితే మా ఆడబిడ్డలకు శాశ్వతంగా ఏ సమస్య లేకుండా బ్రహ్మాండంగా ఇంట్లోనే నల్లా దింపితే నీళ్ళు వచ్చే విధంగా ఆ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. వికారాబాద్కు సాగునీరు తెచ్చి మీ పొలాలకు సాగునీరు తెచ్చే బాధ్యత మాది. పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి వికారాబాద్ నియోజకవర్గానికి కూడా 100,000 ఎకరాలకు సాగునీరు తీసుకొచ్చే బాధ్యత కూడా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మనమేమో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ నాలుగేళ్లలోనే ఇన్ని చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే రైతు బీమా లాంటి పథకం, గుంటెడు భూమున్న రైతు చనిపోతే ఆయన రోడ్డున పడకుండా, ఆయన కుటుంబం రోడ్డు మీద పడకుండా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే కట్టి 500,000 బీమా రైతులకు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇట్లాంటి ఎన్నో పథకాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు ఒంటరిగా కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఒక్కరుగా కాంగ్రెస్ పార్టీ, ఒక్క కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా కేసీఆర్తో తలపడే దమ్ము లేక చంద్రబాబు నాయుడిని భుజాల మీద పెట్టుకొని ఈరోజు మన వికారాబాద్కు తీసుకొని వస్తూ ఉన్నారు. మీరు ఆలోచన చేయాలా, మా మోమిన్పేట రైతన్నలు ఆలోచన చేయాలా, ఏ చంద్రబాబు నాయుడైనా ఇదే చంద్రబాబు నాయుడు గారు మనం పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టి వికారాబాద్ నియోజకవర్గానికి సాగునీరు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పాలమూరు ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు, దీన్ని ఆపాలే అని కేంద్ర ప్రభుత్వానికి షికాయత్ చేసిన చంద్రబాబు నాయుడు, ఆ చంద్రబాబు నాయుడుతోని పొత్తు పెట్టుకొని ఈరోజు మా మోమిన్పేట రైతన్నల నోట్లో మట్టి కొట్టడానికి సిగ్గు లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తూ ఉన్నది. మీరు ఆలోచన చేయండి, ఈసారి కాంగ్రెస్ నాయకులు మీ ఇంటికి వచ్చినప్పుడు అడగండి ఎందుకు పెట్టుకున్నారయ్యా మీరు పొత్తు చంద్రబాబుతో, ఈ చంద్రబాబు కాదా మన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపుతున్నాడనే మాట గట్టిగా కాంగ్రెస్ నాయకులను అడగాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. నేను చెప్పేది వాస్తవమా కాదా రేపు ఇక్కడికి ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ అభ్యర్థిని అడగండి. చంద్రబాబు రాసిన ఉత్తరాలు కావాలంటే నేను ఆనందుకు పంపిస్తా, ఇంటింటికి కూడా కావాలంటే ఇస్తాడు. 30 ఉత్తరాలు రాసినాడు ఆపమని. తెలంగాణ అభివృద్ధి అంటే చంద్రబాబుకి ఇష్టం ఉంటుందా? ఇప్పుడే ఆనంద్ గారు చెప్పినట్టు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకుంటాడు కానీ తెలంగాణ బాగుండాలని చంద్రబాబుకు ఉంటుందా? కేసీఆర్కు ఉంటుంది. అందుకే మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈరోజు ఒక్క కేసీఆర్ని ఎదుర్కోవడానికి ఇంతమంది వస్తున్నారు. నిన్న మీరు చూసినారు రాహుల్ గాంధీ వచ్చినాడు, నరేంద్ర మోడీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, మాయావతి గారు, ఇక ఇంకెవరెవరు తెస్తారో రేపెళ్ళుండి చూడాలిగా. పెద్ద పెద్ద మనుషులు, పెద్ద పెద్ద పహల్వాన్లందరినీ, దేశంలో ఉండే పహల్వాన్లందరినీ పట్టుకొచ్చి ఒక్క కేసీఆర్ గారిని కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆలోచించమని కోరుతున్నా. వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత అధ్వానంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చినారు ప్రధానమంత్రి, నిజామాబాద్కు వచ్చిండు, హెలికాప్టర్లో తిరిగిండు, గాల్లో తిరిగి కిందికి జమీన్ మీద అడుగుపెట్టి చెప్తాడు తెలంగాణలో కరెంటు వస్తలేదు అన్నాడు. కరెంటు చూస్తే కనబడుతుందా? కరెంటు చూస్తే కనబడుతుంది. అందుకే నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు నీకు బాగా డౌట్ ఉన్నట్టుంది, తెలంగాణలో ఎక్కడ కరెంటు తీగ పట్టుకుంటావో పట్టుకో, మాకేమా ఇబ్బంది లేదని చెప్పిన. ఆలోచించండి, 24 గంటల కరెంటు వాస్తవం కాదా? ఓదిక్కేమో వస్తలేదంటారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది మా సోనియా ఇచ్చింది అంటారు. మరి సోనియా ఇచ్చిన మాట వాస్తవం అయితే కాంగ్రెస్ పక్కన కర్ణాటకలో కూడా ఉన్నది, అక్కడ వస్తున్నదా 24 గంటల కరెంట్? అక్కడ లేదు. ఈరోజు ఇక్కడ రుణమాఫీ చేస్తామంటారు, అక్కడ చేయరు. ఇక్కడ 2,000 పెన్షన్ ఇస్తామంటారు, అక్కడ ఇయ్యరు. ఎందుకు? ఎందుకంటే అక్కడ కేసీఆర్ లేడు.
ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆ కేసీఆర్ ను గద్దె దించాలి కాబట్టి మాయ మాటలు చెప్పాలి కాబట్టి జూట మాటలు చెప్పి ఈరోజు మనను ఓడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆలోచించమని కోరుతా ఉన్నా, ఆగం కాకండి. మనం గెలిస్తే వికారాబాద్కు 100,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. మనం గెలిస్తే మీరు ఆలోచన చేయండి, తెలంగాణ రాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే వికారాబాద్ ఈ జన్మల జిల్లా కేంద్రం అవుతుండే. నా కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉంటే 67 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, అయ్యిందా కాలే. కేసీఆర్ రాగానే 4 ఏళ్ళని ఎట్లయింది అంటే మనసుంటే మార్గం ఉంటుంది, చేయాలనే సోయి ఉంటే బుద్ధి ఉంటే తప్పకుండా అవుతుంది. ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రం చేసుకున్నట్టే రేపటి రోజున తప్పకుండా 100,000 ఎకరాలకు నీళ్లు కూడా ఇచ్చుకుందాం. చాలా పనులు చేసుకున్నాం కానీ కొన్ని పనులు ఇంకా సంపూర్తిగా మిగిలిపోయినాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు ఆలోచన చేయాలి. మోమిన్పేట్లో ఉండే మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అనుకున్నది ఏంటంటే మనం ప్రతి ఊర్లో కాలనీ కడదాం అనుకున్నాం. 4 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఎంత జాగా దొరికితే అంత, ఎంతమందికి అవసరం ఉంటే అంతమందికి ఇండ్లు కట్టి కాలనీలు కట్టిద్దాం అనుకున్నాం. దురదృష్టం ఏంటంటే చాలా ఊళ్ళలో గవర్నమెంట్ జాగలేదు, చాలా చోట్ల జాగా ఉన్నా కూడా కాంట్రాక్టర్లు వస్తలేరు. అందుకే ఆ పద్ధతి కూడా మార్చుకుంటా ఉన్నాం. ఈసారి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కాగానే వెంటనే గరీబొల్లకు ఎక్కడ జాగా ఉంటే అక్కడనే 5 లక్షల రూపాయలు మీకు అక్కడనే ఇస్తాం, మీరే కట్టుకునే విధంగా నిర్ణయాన్ని కూడా మార్చుకుంటున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంటే ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందదే, ఏమైనా చిన్నపాటి లోటుపాట్లు తప్పప్పులుంటే సవరించుకోవాలి, కలిసి ముందుకు పోవాలి. మరి మీరు ఆలోచన చేయండి. నేనేం చెప్తున్నా, ఆనంద్ గెలిస్తే కారులో మీరు అసెంబ్లీకి పంపితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి, 100,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి, వికారాబాద్ బాగుపడుతుంది. మీరందరూ ముఖ్యంగా గరీబులు సంతోషంగా ఉంటారు, రైతులు సంతోషంగా ఉంటారని నేను చెప్తున్నా. ఏం చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే ప్రచారం మీరు వింటున్నారు. ఎంత దుర్మార్గులు అంటే ఈరోజు ఓట్ల కోసం మీరు ఏది అడిగితే చేస్తామంటారు. ఇన్నియాల మీరు చూస్తున్నారు వాళ్ళు ఫుల్ పేపర్ నిండా ప్రకటనలు ఇస్తున్నారు. పేపర్ చూద్దామంటే ఆ పాసిపోయిన ముఖాలు చూడలేక బాధ అవుతున్నది. తెల్లారు లేస్తే ఆ పాసిపోయిన ముఖాలు మాసిపోయిన ముఖాలు మళ్ళా కనబడతా ఉన్నాయి. ఆలోచన చేయండి. ఏమంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయననట కేసీఆర్ను దించేదాకా గడ్డం గీక్కోడట. ఆయన గడ్డం గీక్కోకపోతే మనకేంది బాధ, నాకు అర్థం కాదు. ఒక్క మాట మీరు ఆలోచన చేయండి, గివ్ యాప్ శపథాలు, మంగమ్మ శపథాలు. కేసీఆర్ను దించేదాకా గడ్డం గీయ. నువ్వు గడ్డం గీయకపోతే ఏమవుతుందంటే పెంచుకొని పెంచుకొని సన్నాసులలో కలిసిపోతుంది తప్ప అయ్యేదేం లేదు. ఏమవుతుంది, గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు గబ్బర్ సింగేన. ఇక నాకు ఎలా కడుగుతున్నాను, ఇక ఇంకోటి నిన్నయాల కొత్తది మోపు చేశాను. నిన్నయాల ఎంత అధ్వానం తయారైనట్టు కాంగ్రెస్ వాళ్ళు. నాకు వెనకటికి ఒక చిన్న కథ గుర్తొస్తున్నది. వెనకటికి మోమిన్పేట సింటూళ్ళనే ఒక ఆయన బట్టలు కుట్టి ఆయన ఉండే పండుగ సీజను జోరుగా బట్టలు కుడుతున్నాడు. కుడుతుంటే ఆయన తా మెషిన్లోకి వెళ్ళి సూదుషిపోయి కింద పడ్డది. చాలాసేపు దేవులాడి దొరకలే, దొరకపోతే పక్కకు దేవుడు ఉంటే దేవునికి తిరిగి మొక్కున్నాడు. దేవుడా దేవుడా, ఆ సూది దొరికితే నేను నీకు 5 కిలోల చక్కెర, 5 కిలోల బెల్లం, 5 కిలోల పుట్నాలు తెచ్చి నీకు ప్రసాదం పెడతానన్నాడు. ఇంట్లో భార్య వంట చేస్తున్నది, ఆమె రయ్యమని ఉరికొచ్చింది. బుద్ధున్నదయ నీకేమన్నా, ఎవడన్నా ప్రపంచంలో 5 పైసల సూది కోసం 5 కిలోల చక్కెర, 5 కిలోల పుట్నాలు, 5 కిలోల బెల్లం పెడతాడా, దిమాకు ఉన్నదా అన్నదాడు. అంటే ఆయన ఏమన్నాడు, ఎరికేనా సూది అయితే దొరకని రాదే, ఎగ్గొట్టుడు ఎంతసేపు దేవుడు వచ్చి అడిగేది ఉన్నదా పోయేది ఉన్నాడా అన్న. కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే, మంచోళ్ళు కాదాళ్ళు, చాలా దేశ ముదురులు, చాలా వాళ్ళు గుడిని గుడిలో లింగాన్ని కూడా మింగే రకం వాళ్ళు. జాగ్రత్తగా ఉండండి సుమా, ఏది పడుతుందే చెప్తున్నారు. నిన్నయాల ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు మీ ఇంటికి రాయి కూడా ఆయనే కడుతున్నాడు. ఇక మీ ఇంటికి రాయి కూడా ఆయననే కడుతున్నాడు. ఎవడు అడిగిండు నేను ఇంటికి రాయి కట్టమని? రేపు మా అక్క చెల్లెలు వెలిగిన గట్టిగా అడిగినారు అనుకో, ఇంటికి రాయినైనా ఇంకేమైనా కడతావా అని ఏమంటారు ఎరికేనా? మీ ఇంట్లో బాసాన్లు దొమ్తా, మీ ఇంట్లో పాత పేపర్లు ఉంటే స్టీల్ బొమ్మలు స్టీల్ బోకెలిస్తా అని చెప్పి ఇవాళ ఎటు పడతాటే ఏది పడుతుందే మాట్లాడుతూ ఉన్నారు. మీరు దయచేసి ఒక్క మాట ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇవాళ టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అని రాష్ట్రంలో ఉండే బుడపొరగాన్ని అడిగినా చెప్తాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే, కాంగ్రెస్ వాళ్ళు ఆ కూటమిలు గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి? జిల్లాకు 4 ఉన్నారు, మొత్తం రాష్ట్రంలో 40 మంది ఉన్నారు. మరి 40 మందికి 60 నెలలు వంచాలంటే ఏం చేయాలి? ఆ చిన్నపిల్లలు ఆడతారు చూడు, కుర్చీలు వేసుకొని దాని చుట్టూ ఉరుకుతూ ఉంటారు.
ఆ మ్యూజిక్ బంద్ కాగానే కూర్చోవాలి. ఒక ఆట ఆడతారు మళ్ళీ వాళ్ళు. ఇంకొక మాట మీరు ఆలోచన చేయండి, కాంగ్రెస్ వాళ్ళకు టికెట్లు ఇచ్చేది ఎక్కడ? ఢిల్లీ. కాంగ్రెస్ వాళ్ళకు బీఫామ్ ఇచ్చేది ఎక్కడ? ఎక్కడ? ఢిల్లీ. బీఫామ్ ఇచ్చేది ఎక్కడ? టికెట్ ఇచ్చేది ఎక్కడ? బాత్రూమ్ కావాలంటే ఎవరిని అడగాలి? ఒక అసలు కాంగ్రెస్ వాళ్ళు. ముఖ్యమంత్రి రేపు ఎవడు ఎవరు డిసైడ్ చేయాలి? ఢిల్లీలో రాహుల్ గాంధీ కూర్చుంటాడు. కూర్చొని మళ్ళా అక్కడనే వాళ్ళందరిని ఉమ్మాయి చెక్కాయి అందరినీ జమ చేసి అందులో ఎవరో ఒకరిని లాటరీలో తీసి ఒక లిఫాఫాలో పెట్టి ఆ లిఫాఫాను హైదరాబాద్కు పంపిస్తారు. ఆ లిఫాఫా తిరవంగానే వాళ్ళకెళ్ళి ఒకటి దుంకుతాడు బయటికి సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి. మరి ఆలోచన చేయాలి, ఇంకా కష్టపడి సాధించుకున్న తెలంగాణలో సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు కావాలన్నా మనకు? బ్రహ్మాండమైన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు మనకుండగా వీళ్ళు ఎందుకు మనకని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. బ్రహ్మాండంగా 4.5 ఏళ్ళు కరెంటు బాగు చేసుకున్నాం, తాగునీరు బాగు చేసుకున్నాం, పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మోమిన్పేటలో మంచి కార్యక్రమాలు ఒక్క ఊర్లోనే నరోత్తమ్ రెడ్డి చెప్తున్నాడు, ఒక్క ఊర్లోనే 4 కోట్లు పెట్టి సీసీ రోడ్లు వేసుకున్నామని చెప్తున్నాడు. బ్రహ్మాండంగా పనిచేసుకున్నాం, ఇంకా చేసుకోవాలి, ఇంకా చాలా చేసే అక్కేరున్నది. అందుకే నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఎక్కువ ఆలోచన చేయకండి, ఆగం కాకండి. కాంగ్రెస్ వాళ్ళు ఏది పడితే సొల్లు మాటలు చెప్తారు, పొరపాటున కూడా నమ్మకండి. నమ్మి 50 ఏళ్ళు వాళ్ళకు అప్పచెప్పినందుకే మళ్ళా కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇద్దరు తోడు దొంగలు ఒకటైనారు. 50 ఏళ్ళు పనిచేసిన కాంగ్రెసు, 17 ఏళ్ళు పనిచేసిన తెలుగుదేశం ఇద్దరు ఒకటై ఊర్లలోకి వస్తున్నారు. ఆ ఇద్దరే కాదు, వాళ్ళకు ఇంకో ఇద్దరు తోడైనారు. ఇవాళ కాంగ్రెస్ క్యాండిడేట్ ఊళ్ళలో తిరుగుతుంటే 5 కండువాలు వేసుకొని తిరుగుతున్నాడు. ఒకటి కాంగ్రెస్ కండువా, తెలుగుదేశం కండువా, ఇంకోటి నీలం రంగు కండువా, ఇంకోటి ఎర్ర రంగు కండువా వేసుకొని రంగురంగులు వేసుకొని ఊళ్ళలోకి పోతున్నాడు. ఆయన ఊళ్ళలోకి పోతే రైతులు ఆగమవుతున్నారట. అరే సంక్రాంతి జనవరి కదా, గంగిరెద్దులు వాళ్ళు అప్పుడు రావాలి కదా, వీళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అని చెప్పి ఆగమవుతున్నారు. నిజంగా ఆలోచన చేయండి, ఒక్క కేసీఆర్ను కొడుతందుకు ఇంతమంది రావన్నా. అందుకే నేను మీ అందరినీ కోరేది, మీ అందరిని అడిగేది, మన కోసం సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని కాపాడుకుందాం, ఆయన నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోదాం. తప్పకుండా మోమిన్పేటలో మీ అందరి ఆశీస్సులతో ఆనంద్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఇస్ జల్సే మే షామిల్ హమారే భాయ్యో సే బెహనో సే ఆప్ తమామ్ లోగో సే మేరీ గుజారిష్ హై. ఇప్పుడు ఇస్ జల్సే మే షామిల్ హమారే భాయ్యో సే బెహనో సే మే గుజారిష్ కర్తా హూ ఆప్ సభీ లోగో సే మేరీ అదుబన్ గుజారిష్ యహీ హై కి ఆప్ తమామ్ లోగో నే పిచ్చలే 4.5 సాల్ కిస్ కదర్ ఇస్ హుకూమత్ నే తెలంగాణ రియాసత్ మే కేసీఆర్ సాహబ్ కి హుకూమత్ నే ఆప్కి ఖిద్మత్ కి ఆప్కి ఆంఖో కే సామ్నే హై. ఆజ్ పూరా ముల్క్ మే పూరా హిందుస్తాన్ మే తెలంగాణ ఐసీ రియాసత్ హై జహాన్ పే హమారే మైనారిటీ వెల్ఫేర్ బడ్జెట్ 2000 కరోడ్ బడ్జెట్ హై. ఆజ్ ఢిల్లీ మే అగర్ ఆప్ దేఖేంగే నరేంద్ర మోడీ సాహబ్ కే సర్కార్ మే కుల్ మిలా కే పూరా ముల్క్ కే లియే 4000 కరోడ్ బడ్జెట్ మైనారిటీ వెల్ఫేర్ కే లియే వో దేతే హై. సిర్ఫ్ ఏక్ తెలంగాణ రియాసత్ మే 2000 కరోడ్ బడ్జెట్ ఆప్కో మిల్ రహా హై. ఇస్కే అలావా ఆప్ ఏక్ బాత్ సోచియే, ఆజ్ కేసీఆర్ సాహబ్ కిసీ గరీబ్ కో మజహబ్ కే నామ్ సే అలగ్ అలగ్ కర్కే నహీ దేఖ్తే హై. కోయి భీ గరీబ్ హో, హిందూ హో, ముసల్మాన్ హో, ఈసాయీ హో, సిఖ్ హో, జో భీ హో, హర్ కోయి ఖుష్ రహే, హర్ కోయి పూరి తరహ సే యహాన్ పే మజబూత్ బనే, యహీ కేసీఆర్ సాహబ్ కా ఖ్వాబ్ హై. హర్ కిసీ కో ఉస్ సాత్ లే జానే మే సాత్ లే చల్నే మే విశ్వాస్ రఖతే హై. కభీ మొయ్యుద్దీన్ మక్దూమ్ నే కహా థా హయాత్ లేకే చలో, ఖాయనాత్ లేకే చలో, చలేతే చలో, సారే జమానే కో సాత్ లేకే చలో. ఆజ్ కేసీఆర్ సాహబ్ ఐసే శఖ్స్ హై, ఐసే లీడర్ హై జో హర్ కిసీ కో సాత్ లే జానే మే విశ్వాస్ రఖతే హై. ఇస్లియే అగర్ ఆజ్ ఏక్ గరీబ్ హిందూ బచ్చీ కో కళ్యాణ్ లక్ష్మి కే జరియే 1,116 రూపాయ మిల్తా హై, తో ఆజ్ హమారే గరీబ్ ముసల్మాన్ భాయ్యో కో ఔర్ గరీబ్ ఈసాయి భాయ్యో కో ఉన్కే షాదీ కే వక్త్ షాదీ ముబారక్ ప్రోగ్రామ్ మే 1,00,000 రూపాయ దియా జాతా హై. అగర్ గరీబ్ ముసల్మాన్ కో రంజాన్ కే వక్త్ తోహఫా దియా జాతా హై, తో గరీబ్ హిందూ కో దశరా కే వక్త్ తోహఫా దియా జాతా హై, ఔర్ గరీబ్ ఈసాయి కో క్రిస్మస్ కే వక్త్ తోహఫా దియా జాతా హై. ఔర్ కేసీఆర్ సాహబ్ అగలే ఎలక్షన్ కి ఫికర్ నహీ రఖతే హై. కేసీఆర్ సాహబ్ కా హమేషా సే ఏక్ హీ ఫికర్ హై, ఆప్కే ఆనే వాలీ పీడీ, ఆప్కే బచ్చే, అగలీ జనరేషన్ జో హై
वो हम हमसे बेहतर जिंदगी उनका हो उनका मंचा ये है, इसीलिए वो आज मानते हैं कि तालीम में ताकत है। आज पूरा हमारे तेलंगाना रियासत में 206 रेजिडेंशियल स्कूल हमारे मुसलमान भाइयों के लिए, बहनों के लिए, आपके बच्चों के लिए चालू किए गए, जिसमें 60,000 बच्चे और बच्चियां आज तालीम उनको मिल रहा है। 1,20,000 रुपया हर एक बच्ची पे, हर एक बच्चे पे खर्च किया जा रहा है ताकि उनकी काबिलियत बढ़े। जब उनकी काबिलियत बढ़ेगी दुनिया में किसी से भी वो मुकाबला कर सकते हैं, अमेरिका, लंदन, दिल्ली, हैदराबाद, जहां चाहे वहां जाके आज हमसे बेहतर जिंदगी वो जी सकते हैं। तो मैं आप तमाम लोगों से बस यही गुजारिश करता हूं, जो भाईचारा, जो गंगा जमुना तहजीब, जो खुशहाली पिछले 4.5 सालों में KCR साहब की हुकूमत ने आपको दी, अगर इसको महफूज रखना है और मजबूत करना है KCR साहब का मदद दीजिए, KCR साहब के लिए दुआ कीजिए ताकि वो वापस आए और भी बहुत काम हमारे लिए करें। बस ये चंद लफ्ज आपके सामने रखते हुए आप तमाम लोगों से मैं रुख्सत लेता हूं। उम्मीद करता हूं 7 तारीख के दिन कार के निशान पे आप वोट देंगे और डॉक्टर आनंद को बहुत बड़ी तादाद से जिता के आप हैदराबाद शहर भेजेंगे ताकि KCR साहब फिर से हमारे वजीर आला बन के आपको मुतमईन करने की हर कोशिश करेंगे। मी अंदर की मल्लोकसारी 7 तारीख नाड़ दयचेसी कार गुर्तु मीद ओटु वेसी पेद्द एत्तुन పెద్ద మెజారిటీతో ఆనంద్ గారిని గెలిపించి శాసనసభకు పంపించాలని చెప్పి పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంత రాత్రి కూడా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇంతేనా మీ మోమెంట్ పెట్టి దమ్మంతా ఇంతేనా? ఒక్కసారి అన్నిపిడికి వెళ్ళావటండి. కారు గుర్తుకే జై తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.